కర్నూలు జిల్లాలో కేసీ కెనాల్ తెలుగు గంగా కింద పంటల పరిస్థితి అయోమయంలో పడింది కేసీ కెనాల్ తెలుగు గంగా ఆయకట్టు కింద రబీలో సాగు చేస్తున్న లక్ష యాభై వేల ఎకరాల్లో పంట చేతికి అందుతుందో లేదో అని రైతులు ఆందోళనలో ఉన్నారు అధికారుల నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో రబీలో సాగవుతున్న పంటపై రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది కర్నూలు జిల్లాలో అవుతున్న పంటలకు కోతకు వచ్చే వరకు నీరందే పరిస్థితి లేదు ఏప్రిల్ ఆఖరి వరకు నీరువ్వకుంటే వందల కోట్ల విలువ చేసే పంట నిలువునా ఎండిపోతుంది వెలుగోడు రిజర్వాయర్లో పది టీఎంసీల నీరుంది తుంగభద్ర జలాశయంలో కెనాల్ వాటా ఐదు టిఎంసీలు ఉంది అయితే కడప జిల్లాలో బ్రహ్మసాగరం ప్రాజెక్టు నాణ్యతను పరిశీలించేందుకు పూర్తిగా నింపేందుకు వెలుగోడు జలాశయం నీటిని విడుదల చేస్తున్నారు దీంతో కేసీ కెనాల్ తెలుగు గంగ కింద ఆయకట్టుకు ఏప్రిల్ చివరి వరకు నీరివ్వలేమని అధికారులు చెబుతున్నారు అయితే మార్చి పదిహేను వరకు నీరివ్వడానికి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు రైతులు ఎకరాకు ముప్పై వేల వరకు పెట్టుబడి పెట్టి రబీలో వరి ఆరుతడి పంటలు సాగు చేశారు కడప జిల్లాలో బ్రహ్మసాగరం ప్రాజెక్టుకు రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల చొప్పున వెలుగోడు రిజర్వాయర్ నుంచి విడుదల చేయాలని ఉన్నతాధికారుల నుంచి జిల్లాలోని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు ఈ నేపథ్యంలోనే బ్రహ్మసాగరం నెల్లూరు జిల్లా కండలేరు ప్రాజెక్టుకు నీరు విడుదల చేస్తున్నారు కర్నూలు జిల్లాలో సాగులో ఉన్న పంటలకు నీరివ్వకుండా పక్క జిల్లాలకు నీరు విడుదల చేస్తున్నారని కెనాల్ తెలుగు గంగ ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రబీ పంటకు నీరివ్వాలని ఇప్పటికే రైతులు రోడ్డెక్కారు మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు మరోవైపు స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కూడా నీటి విడుదల కోసం ఒత్తిడి చేస్తున్నారు అధికారులు మాత్రం స్పష్టమైన ప్రకటన చేయడం లేదు ఏప్రిల్ ఆఖరు వరకు సాగునీరు ఇవ్వాలని పంటలు కాపాడాలని రైతులు కోరుతున్నారు